మీర్పేటలో ఈ నెల 26న చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నిందితులు నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కిరణ్, రంగారెడ్డి జిల్లా కర్తాల్కు చెందిన నరేంద్రగా గుర్తించారు. వీరి నుంచి 3 తులాల బంగారం, బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నర్సమ్మ అనే ఒక 45 సంవత్సరాల మహిళ, ఆమె ఒక రాజలక్ష్మి నగర్ అని చెప్పి మీర్పేటలో ఉంటుంది. ఆమె ఇంటి నుండి బయటికి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను ఆపి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. వెంటనే వారు మనకు పోలీస్కి, మీర్పేట పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మీర్పేట ఇన్స్పెక్టర్ మరియు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు ఆ యొక్క సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని అక్కడ జరిగిన సంఘటన అంతా విచారించి ఈ యొక్క సంఘటన ధృవీకరించుకున్న అనంతరం అక్కడ ఉన్నటువంటి మనకు ప్రత్యక్ష సాక్షులు కానీ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ దాని ద్వారా ఈ యొక్క మీర్పేట పోలీసులు చక్కగా ఉన్న మనకు ఏదైతే ఉన్నాయో క్లూస్ ఉన్నాయో దాన్ని చక్కగా అనాలిసిస్ చేసి ఈ యొక్క దొంగలను